ఐపీఎల్ 17వ సీజన్ లో హై స్కోరింగ్ మ్యాచ్లు అభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా చెన్నై లక్నో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠంగా జరిగింది. స్టోయిని సంచలన సెంచరీతో లక్నో ఈ మ్యాచ్ గెలిచింది. నిజానికి ధోని స్థానంలో బాధ్యతలు అందుకున్న రుతురాజ్ కెప్టెన్ గా బాగానే రాణిస్తున్నాడు. ఇక అతడి వెనుక కొండంత అండా మాస్టర్ మైండ్ ధోని ఉండనే ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో లక్నోకు ఘోర పరాభవం తప్పదని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా చెలరేగిన స్టోయినిస్ లక్నోకు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే గ్రేట్ కెప్టెన్ గా మాస్టర్ మైండ్ గా పేరుగాంచిన ధోని వ్యూహం ఈసారి బెడిసి కొట్టింది. చివరి ఓవర్లో లక్నో విజయానికి 17 రన్స్ అవసరం కాగా గైక్వాడ్ ముస్తాఫిజుర్ కు బంతిని అందించాడు. ఇక్కడే చెన్నై ఓటమి ఖాయమైంది. తన ముందు ఓవర్లోనే ముస్తాఫిజర్ 15 రన్స్ ఇచ్చాడు. అప్పటికే అతడు బౌలింగ్ లో దంచుకొడుతున్న లక్నో బ్యాటర్ స్టోయినిస్ వరుస బంతుల్లో బౌండరీలు బాది ఇన్నింగ్స్ ముగించాడు. అయితే దీపక్ చాహర్ కు బౌలింగ్ ఇవ్వకపోవడం ఇక్కడ ధోని చేసిన పెద్ద తప్పని మాజీలు చెబుతున్నారు. అతడు 2 ఓవర్లో కేవలం 11 రన్స్ మాత్రమే ఇచ్చి ఓ వికెట్ కూడా తీశాడు. ఇలాంటి బౌలర్ కు చివరి ఓవర్ ఇవ్వాలన్న ఆలోచనను గైక్వాడ్ కు ధోనికి ఎందుకు రాలేదన్నది అర్థం కాలేదు. చాహర్ కి ఆఖరి ఓవర్ ఇచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.